గ్రీన్ ఫైర్ క్రాకర్స్ అంటే పర్యావరణానికి మేలు చేసేవన్నమాట. నార్మల్ క్రాకర్స్ లానే వీటిని కూడా కెమికల్స్తో తయారు చేస్తారు. కానీ గ్రీన్ క్రాకర్స్ని కాల్చినప్పుడు నార్మల్ క్రాకర్స్ లాగా భారీ శబ్దాలు రావు, అలాగే పెద్ద ఎత్తున పొల్యూషన్ కూడా జరగదు. సాధారణ బాణసంచాను కాల్చితే వచ్చే పొల్యూషన్తో పోలిస్తే గ్రీన్ క్రాకర్స్ను కాల్చితే వచ్చే పొల్యూషన్ 30% వరకు తక్కువగా ఉంటుంది. గ్రీన్ క్రాకర్స్ను కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ తయారు చేసింది. నార్మల్ క్రాకర్స్ 160 డెసిబెల్స్ శబ్దాలను విడుదల చేస్తాయి, కానీ గ్రీన్ క్రాకర్స్ అయితే 110 నుంచి 125 డెసిబెల్స్ శబ్దం మాత్రమే విడుదలవుతుంది. అందువల్ల శబ్ద కాలుష్యం ఉండదు. గ్రీన్ క్రాకర్స్ను తయారు చేయాలంటే తయారీదారులు సిఎస్ఐఆర్ అనుమతి తీసుకొని ఉండాలి, వారే ఆ ఫార్ములాను అందజేస్తారు. గ్రీన్ క్రాకర్స్లో స్వాస్, స్టార్, సఫల్ అని 3 రకాలు ఉన్నాయి. ఇక సాధారణ బాణసంచాలలాగానే గ్రీన్ క్రాకర్స్లో కూడా అల్యూమినియం, బేరియం, పొటాషియం నైట్రేట్, కార్బన్ వంటివి ఉంటాయి. కానీ సాధారణ బాణసంచా కన్నా గ్రీన్ క్రాకర్స్ ద్వారా 30% కాలుష్యం తగ్గుతుంది. అందుకని గ్రీన్ క్రాకర్స్ను కాల్చాలని అనేక రాష్ట్రాలు రెస్ట్రిక్షన్స్ విధించాయి.